గారికి టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే మన పోలవరం 5 సంవత్సరాల నుండి టికెట్ పడిపోయి అలాగా చంద్రబాబు కూడా పట్టించుకోపోయినా మన బుర్రగంజ 8 సంవత్సరాల నుండి పట్టించుకొని ఈరోజు తెలుగుదేశం జెండా పసుపు జెండా రెప్రెప్పలాడటం కారణం మన బుర్రగంజీయును. అందుకు టికెట్ ఇవ్వాలని మేము గిరిజన మహిళలుగా మేము కోరుకుంటున్నాము బాబు గారిని. బాబు గారండి, మీకు జైల్లో ఉన్నప్పుడు మా పక్షవాతం వచ్చి ఇలాగున్నా అలాగున్నా జైల్లో ఉన్నా మీ ఏడుతా ఉంటే మమ్మల్ని బుర్రగంజీయును గారే పట్టించుకున్నారు, మమ్మల్ని బుర్రగంజీయునే చూసాడు. అలాగైపోతే 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కట్టుబడి జెండాని నిలబెట్టి వాళ్ళందరి ముందు సమక్షంలో తెలుగుదేశం పోలవరం నియోజకవర్గం, పోలవరం అంటే తెలుగుదేశం, ప్రతి సోమవారం పోలవరం అనేటట్టుగా తీసుకొచ్చిన నాయకుడు బుర్రగంజీయును గారు ప్రతి ఒక్కళ్ళ మన్నన పొంది నేనున్న భరోసా అంటూ ప్రతి ఒక్కరికి సావు కాణించి ముంపు కాణించి అగ్ని ప్రమాదం కాణించి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చి ఇవాళ పోలవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశాన్ని నిలబెట్టిన నాయకుడు బుర్రగంజీయును గారు. బుర్రగంజ శ్రీనివాసరావు గారికి టికెట్ ఇవ్వని పక్షంలో ఇమ్మీడియట్గా ఆ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికైనా మేము వెనకాల ఓడతా.